ఐపీఎల్ లో సంచలనం నమోదైంది. గుజరాత్ టైటన్ టైటిల్ ను కైవసం చేసుకుంది. అరంగేట్ర సీజన్ లోనే ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చి ఛాంపియన్ గా అవతరించింది. ఫైనల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను మట్టి కరిపించి విజేతగా నిలిచింది. ప్రత్యర్థి నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. గుజరాత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించింది. పరుగులు నియంత్రించడంలో రాజస్థాన్ బౌలర్లు కొంతవరకు సఫలీకృతమయ్యారు. అయితే గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, శుభమన్ గిల్ చక్కటి భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. చాహల్ బౌలింగ్ లో పాండ్యా వెనుదిరిగినా ఆ తర్వాత క్రీజ్ లోకి అడుగుపెట్టిన డేవిడ్ మిల్లర్, శుభమన్ గిల్ సహాయంతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని ఇవ్వలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేయగలిగారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆరంభంలో నెమ్మదిగా ఆడారు. పరుగులు రాబట్టేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో వెంట వెంటనే వికెట్లు కోల్పోయారు. బట్లర్ మాత్రమే పర్వాలేదనిపించాడు. మిగతా వారు పరుగులు రాబట్టేందుకు తెగ ఇబ్బంది పడ్డారు. బుల్టెన్ షో